రాజన్నీ వాళ్ళు దాదాపు ఒక వెహికల్ సాగు చేసి మనం గతంలో కష్టపడి ఏదైతే ఉందో కాలువ పోసి వాళ్ళకు కొంత నీళ్ళు ఇస్తే ఆ చెట్టును సాగు చేసుకుంటాం. ఇప్పుడు చెర్లపల్లి కానీ కన్నపల్లి కానీ మంగళ కానీ రంగసాగు దాకా దాదాపు సాగు అయింది. వాళ్ళకి ఏమైపోయింది, నా కట్ట దిగి నా కట్ట దిగడంతో మళ్ళీ కట్ట ఉద్యమం సాధ్యం కాదు. ఈ సైడ్ పోయి నువ్వు కట్ట పోయాలంటే మళ్ళీ నీకు డ్రై మట్టి దొరకదు. అక్కడ నీకు లోపల డ్రై మట్టి దొరకదు, సాధ్యమైతే ఆగదు. నీకు లోపల డ్రై మట్టి దొరకదు, అంత బెట్ మొత్తం నీళ్లు అయిపోయింది కాబట్టి అది అయిపోతుంది. ఎంత పోసినా నీకు పైకి వెళ్ళి నీకు 200 క్యూసెక్ వచ్చినా కానీ కట్టాలి. అంత బెట్ మోర్ దాన్ 200 క్యూసెక్, బిట్వీన్ 300 సంథింగ్ యువర్ డ్రాయింగ్ బోర్డ్ అండి. మనం 200 క్యూసెక్ వచ్చినా కట్టాలి. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల 224 క్రాస్ చేపిస్తేనే వాళ్ళకు న్యాయం దొరుకుతుంది. ఆ 1000 క్రాస్ సాగు మనము స్టెబిలైజ్ చేయాలి, ఏమైనా కాపాడాలంటే ఇప్పుడు సంగతి చెప్పు. ఈ ఎండాకాలం చెప్పు, తర్వాత నువ్వు ఎట్లా మా చేస్తావు? మరి వాడికి వాడికి అర్థమైతే రప్పండి. నేను గదే ఉంటున్నా చుట్టి అన్ని మూల పడ్డాయి సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు మొన్న చెప్తేనే ఆ డిఎఫ్ఓతో మాట్లాడితేనే ఆ బొందాలు తాగుతేనే ఆ వాగుల పెద్ద పెద్ద నూతులు తాగుతేనే ఇప్పుడు బతుకుతుండ్రు. ఇక ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సార్. తాగుతే కూడా బావి తాగినట్టు మోటార్లు పెట్టుకున్నట్టే ఉన్నది. అట్లనే పక్క పొన్న నీళ్ళ పాదనే లేకపోయా అసలు లేదు. అవును మరి నర్సరాబాద్ తర్వాత మీ తుంగూరు ఆటోమేటిక్ ఎత్తగే కొట్టుకుంటుంది. అది వాస్తవంగా సార్ మా ఎర్రజరు పాత కెనాల్ ఉంది ఇప్పుడు కాల్వ సార్, ఇది తవ్వింది. అది బుగ్గ అనేది మాది. అప్పటి సారంగపూర్ మండలం తీర్పూర్ ప్రాంతానికి బీర్పూర్కి వెళ్ళి ఆరంభిస్తే బీర్పూరే కానీ నర్సరాపల్లి కానీ తుంగూరే కానీ కొల్వాయ కానీ రేకులపల్లి కానీ తాళధర్మారం కానీ ఈ చిత్రమేణిగూడెం కానీ కమ్మునూరు కానీ మంగళ రంగసాగర్ కండ్లపల్లి చెర్లపల్లి నిజంగా కూడా అంటే ప్రకృతి పరంగా ఇంత మంచి మండలం మనకి ఎక్కడ మనం ఊహించలేమని చెప్పండి. అంటే చూస్తే ఒక విధంగా ఇది దేవుడిచ్చిన వరంగా భావించాలి ఈ ప్రాంతం, ఈ బీర్పూర్ మండలం అని చెప్పండి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆవిర్భావంలో ఏదైతే రాజుల చెరువు ఈ బీర్పూర్ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించినటువంటి రాజుల చెరువు ఎస్ఆర్ఎస్పీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందించడంలో భాగంగా దీన్ని రాళ్లవాగు సారీ రోళ్లవాగు ప్రాజెక్టుగా 0.25 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో
ఇలా పీర్పూర్ మండలం మరి ఇట్లా కనబడుతుందని చెప్పంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చెప్పేంత కార్యక్రమాలని చెప్పంటున్నాను. నీ రోలోవా కానీ అరగుండాల ప్రాజెక్ట్ కానీ ఇలా లిఫ్ట్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి నువ్వు వచ్చినాక ఒకటి విచ్చినవా పీర్పూర్ మండలంలో ఏదైతే ఉందో గోదావరి పరివాహక ప్రాంతానికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా మీ కొల్వాయ గాని చిన్న కొల్వాయ గాని దయచేసి కొల్వాయ చిన్న కొల్వాయ రేకులపల్లి చిత్రవీణగూడెం కమ్మునూరు మంగేల రంగసాగర్ ఎట్లెట్ల గోదావరి బెల్ట్ ఉంటే బోర్నపల్లిలాగా చెప్పంటున్నాను రాయకల్ మండలం బోర్నపల్లిలాగా చెప్పంటున్నాను మొత్తం లిఫ్ట్ ఎత్తిపోతాను ఇవాళ నీ కనీసం నిర్వహణ లేదని చెప్పంటున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నిర్వహణ లేదు అని చెప్పంటున్నాను మిత్రుడు ఈశ్వర్ గారి పర్యవేక్షణ ఎక్కడ పోయిందే మిత్రుడు ఈశ్వర్ గారి పర్యవేక్షణ ఎక్కడ పోయిందని చెప్పంటున్నా వీళ్ళు లిఫ్ట్లు ఎత్తిపోతల కింద సాగేటటువంటి వేలాది ఎకరాలు ఇలా పడవైపోయినాయే కోట్లాది రూపాయలు విలువ చేసే పంట కూలిపోయినాం రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళకి అన్నం లేక రేచపల్లి కూలిపోతుంది నాట్లేస్తానికి రేచపల్లి కూలిపోతుందని చెప్పంటున్నాను రేకులపల్లికి వెళ్ళి ఏదైతే ఉందో మనం పోతే ఆటోలు ఎదురైన లేబర్ అమ్మ నీళ్ళే లేవంటున్నా ఎడబోతున్నావా మరి అందరూ ఒకటికే పోతున్నానంటే మన్ను ఎక్కడి ఎన్న బతకాలి కదా ఏం చేస్తాం ఏడదొడుతూ ఆడిపోతున్నాం మేము ఇక రేచపల్లి పోతున్నాం ఇక్కడికి వెళ్ళి కూలికి అని చెప్పి మాట్లాడిందని చెప్పంటుంది ఇదేనా మీ పర్యవేక్షణ నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కటి చెప్పవా అంటున్నా ఒక్కటి చెప్పంటుంది ఇవాళ పీర్పూర్ ఏదైతే ఉన్నదో డ్రింకింగ్ వాటర్ ప్రత్యేకంగా ఫిల్టర్ బెడ్ సౌకర్యం నీకు అనుకుంటా పోయి ఏ మండలంలో కూడా ఇంత సౌకర్యం ఉండదు నీ ధర్మపురి కూడా త్రాగునీరు అందింపజేసిన ఘనత ఇలా బీర్పూర్ ఫిల్టర్ బెడ్ అని చెప్పి అంటున్నాను నేను కొంత ఆవశ్యకత అని చెప్పని వారు నివేదించి వాళ్ళకి కన్విన్స్ చేసి ఇలా కళాశాల ఏర్పాటు చేస్తే ఇలా డిగ్రీ కళాశాల స్థాయికి ఎదిగింది అక్కడ డిగ్రీ కాలేజ్ మంజూరు చెప్పేదానికి ఇక్కడ పీర్పూర్ అనేది డిగ్రీ కళాశాల ఆవశ్యకత ఉంది ఇక్కడ అని చెప్పంటున్నాను ఇవాళ 8 ఏళ్ళ ఏదైతే ఉందో మీరు చేసింది చెప్పుకుంటారని లేక ఇప్పటికే ఏదైతే ఉందో మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి అంతే మేము కోరేది మీ మీద ఎప్పుడు ఆరోపణలు చేయలే ఎప్పుడు మీ మీద ఆరోపణలు చేయలే మీ బాధ్యత నిర్వర్తించండి అని చెప్పంటున్నాను అంతే తప్ప మీ మీద ఆరోపణలు చేయటం లేదని చెప్పంటున్నాను వీళ్ళు ఎక్కడైతే సాగు ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళ మిత్రులు కొప్పులీశ్వర్ గారి యొక్క బాధ్యత రాహిత్యంతో వీళ్ళ రోళ్ళవావు ప్రాజెక్టు పునర్నిర్మాణ దశలో అది బ్రీచ్ కావడంతో వీళ్ళ కింద అరగుండాల ప్రాజెక్టు బ్రీచ్ కావడం ఈ రెండు ప్రాజెక్టులలో మత్స్య సంపద మత్స్యకారులు కోల్పోవటం మా గంగపుత్ర సోదరులు ఏదైతే ఉందో ఉపాధి లేక వాళ్ళు అల్లల్లా ఆడడం చెప్పి అంటున్నాను మీరు కుల వృత్తిలో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి అంటుండ్రు కదా వీళ్ళ పీర్పూర్ మండలంలో ఉన్న మత్స్యకారులు వీళ్ళ దీని కింద ఉన్న వాళ్ళు ప్రతి గ్రామం దీని సభ్యత్వం ఉంది బీర్పూర్ ఉంది నర్సులపల్లి ఉంది తుంగూరు ఉంది అందరి సభ్యత్వం ఉందని చెప్పి అంటున్నాను తాళ ధర్మారం కానీ రేకులపల్లి కానీ రేకులపల్లి ఊర చెరువు అని చెప్పి అంటున్నాను 1 లక్ష రూపాయలు ఇవ్వండి అంటే 1 లక్ష రూపాయలు అంటున్నాను 1000 మందికి 1 లక్ష రూపాయలు తింటే 10 కోట్లు అవుతాయి 1000 మంది మత్స్య కార్మిక కుటుంబాలు ఉంటే సభ్యత్వం కలిగిన వాళ్ళు 1000 మంది ఉంటే ఎంత అవుతాయా 10 కోట్లు ఇలా గంగపుత్రులను ఆదుకోవటాని కొరకు ఇది 10 కోట్లు వెచ్చించలేదా మీరు ఇలా మీ నిర్లక్ష్యంతో ఏదైతే ఉందో భూములు పడవబడి ఉంటున్నాయో ఇలా లిఫ్ట్లపై ఆధారపడ్డట్టు ఒక సాగే కానీ
అరగుండాల ప్రాజెక్టుపై ఆధారపడిన సాగే కానీ ప్రతి ఎకరాకు ఒక 20,000 రూపాయలు ఎదుగుతుందో క్రాప్ ఆల్డే ప్రకటింపజేసి వాళ్ళకు ఆర్థిక సహాయం కల్పింపజేయండి. మంత్రి గజ్జి ఇవ్వయా, మంత్రి గజ్జి ఇవ్వంటున్నా నేను. కేబినెట్ ఏదైతే ఫలితం తప్ప అన్లెస్ ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కి మినహాయింపు ఇవ్వకుంటే మనం ఫలితం తక్కువని చెప్పంటున్నాం. అదే చెప్పే వాళ్ళ అధికారులు. నేను లిఖితపూర్వకంగా కూడా సీగా దృష్టి తీసుకెళ్తే ఈ అంశాన్ని రోల్ ఓవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కి మినహాయింపు చేయాలని చెప్పాను. చేసి ఇటు బీర్పూరే కానీ మండలం కిందుండే గ్రామాలు బీర్పూరే కానీ తుంగురే కానీ నరసింహులపల్లి పాటే కానీ కొల్వాయి కానీ ఈ కాలువపై ఆధారపడేటువంటి గ్రామాలు, ముఖ్యంగా కొల్వాయి టెయిల్ ఎండ్ అవుతుంది. కొల్వాయి టెయిల్ ఎండ్ అవుతుంది, మధ్యలో కెనాల్ బ్రీచ్ అయింది, మధ్యలో కెనాల్ బ్రీచ్ అయింది. అట్లా ధర్మపుర ప్రాంతానికి చెందిన గ్రామాలు కూడా దోనూరే కానీ దుంతాపూరే కానీ రాజారమే కానీ నక్కలపేటే కానీ అవన్నీ గ్రామాలకు ఏదైతే సాగునీరు కల్పించండి అంటున్నాం మేము. వీళ్ళు కేవలం కనీసం ఏదైతే ఉందో నీ రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ అనేది తెరపైకి రాకట్ట ముందు అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు రోళ్లవాగు ప్రాజెక్ట్ 0.25 టీఎంసీతో ఏదైతే సాగవుతున్నానో గవ్వనీయవై అంటున్నాయి. దీనికి అక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ దీనికి మినహాయింపు ఇస్తే కొంతమేరకు అది ఫలితం ఇస్తుందని చెప్పని భావిస్తున్నాను. ఇలా పనులు ఏదైతే ఉందో కొంత మనకు ప్రోగ్రెస్ కనబడుతున్నాయి. కానీ ఏదైతుందో ఆ ప్రోగ్రెస్ అనేది అయితే తొందరపాటు చర్య కాకుండా కొంత పనుల నాణ్యత అనేది కూడా ప్రధానమని చెప్పంటుంది. పనుల నాణ్యతను పాటించే విధంగా పనులు చేపట్టాలి. మూడ్ డిమాండ్స్ రైతాంగానికి ఏదైతుందో క్రాప్ ఆల్డే ప్రకటన చేసి 20,000, మత్స్య కార్మికులకు ఏదైతే ఉందో 1,00,000 రూపాయలు, ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో మినహాయింపు, అరగుండాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మరమ్మతులకు సంబంధించి దాని పునర్నిర్మాణానికి సంబంధించి అరగుండాల ప్రాజెక్ట్ మరి ఇప్పుడు వేసవి అయితే కోల్పోయిండ్రయా, ఈ వేసవి కోల్పోయిండ్రు. ఈ వేసవి ఏదైతే ఎకరానికి 20,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అంటారు. రేపు భవిష్యత్తు కొరకైనా అరగుండాల ప్రాజెక్ట్ ఈ సమ్మర్ లోపల పూర్తి కావాలి.